हेलो फ्रेंड्स, कैडबरी चॉकलेट्स तलदनेला नोटो पेटे करीपोला बेल्लम कोब्बरी लड्डू एला तैयार चेलो इप्पुडु चूसेद्दाम। बेल्लम कोब्बरी लड्डू की लेत कोब्बरी टेस्ट मरिंत बागुंटुंदी। नेनु मूडु ग्लासुल कोब्बरी तुरुमु वच्चिंदी चूस्ते ई ग्लास तो मूडु ग्लासुल कोब्बरी तुरुमु वच्चिंदन्नमाट। सो रेंडु ग्लासुल मुप्पावु ओक पिडिकेडु रेंडु ग्लासुलु वेसुकोनि ओक पिडिकेडु बेल्लम तीसुकोवाली सरिग्गा सरिपोतुंदी। కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంతేనండి। దీని పాకం పట్టుకొని ఈ విధంగా వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత అదే pan లో నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముని 2 నిమిషాల పాటు నీటిలో బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న బెల్లం పాకమును వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇది ఎప్పటి వరకు కలుపుకోవాలంటే చక్కగా ఒక బాల్ మాదిరిగా చుట్టుకోవడానికి వచ్చేంత వరకు చక్కగా బాగా కలుపుకోవాలి। అప్పుడే బాగుంటుందన్నమాట। ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనం పక్కన వేరే pan పెట్టుకొని గసగసాల్ని ఫ్రై చేసుకుందాము। ఇలా ఎప్పుడూ చేసి ఉండరు మీరు, తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। కొబ్బరి లడ్డూల్లో గసగసాలు వేసుకుంటే గసగసాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి। ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు కొబ్బరి బెల్లం చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకుంటూ పట్టొచ్చేంత వరకు చక్కగా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇలాచీ పౌడర్ ని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాల్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి। ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం పోర్షన్ తీసుకొని లడ్డూలాగా చుట్టి చూడండి। మనకి చక్కగా లడ్డూలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। చూడండి, ఇప్పుడు లడ్డూలాగా అయ్యింది కదా। స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిపోకూడదండి, గోరువెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలి। పూర్తిగా చల్లారిపోతే లడ్డూ రాదు కాబట్టి గోరువెచ్చగా ఉండగానే మనం లడ్డూల్ని చేసుకోవాలి। ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, కొబ్బరి లడ్డూలు చాలా బాగుంటాయి। ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి। థాంక్యూ।